సాగుకు అత్యంత కీలకం జలం. అందుకే చెరువు నిండితే పంట పండినట్లు భావిస్తాడు రైతు. కొన్ని దశాబ్దాల క్రితం నీటికి అంత సమస్య ఉండేది కాదు, కానీ ఇటీవలి కాలంలో సాగునీటి కొరత సేద్య రంగానికి పెను సవాల్గా మారింది. ఈ క్రమంలో దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొంతవరకు పరిష్కార మార్గాలు చూపిస్తోంది. వీటిలో ఒకటి తడి పొడి సాగు పద్ధతి. దీన్ని మెదక్ జిల్లాలో రైతులతో ఆచరింపజేస్తూ అధికారులు శాస్త్రవేత్తలు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మెదక్ జిల్లా మెదక్ మండలం పాతూరు గ్రామంలో కొంతమంది అభ్యుదయ రైతులను ఎంపిక చేసిన శాస్త్రవేత్తలు వారితో తడి పొడి సాగు విధానంలో వరి సాగు చేయించారు. ఈ పద్ధతిలో ఎకరం పొలానికి పారే నీటితో ఎకరంన్నర విస్తీర్ణంలో సాగు జరిగింది. సంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన వారికి ఎకరాకు ఎంత పంట వచ్చిందో వీరు సుమారు అంతే పంట దిగుబడి సాధించారు. ఈ విధానం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని రైతులు తెలిపారు. మాకిచ్చారు కేసింగ్ ఒకటి, హోల్స్ ఉన్నాయి 15 సెంటీమీటర్ల కిందికి. దాంట్లో పొలం వేసినాక 10 రోజుల తర్వాత పెట్టాము. దాంతో ఎకరా వేసే పొలాన్ని నీళ్లు ఇంకా మాకు 4 రోజులకోసారి 5 రోజులకోసారి వేసుకున్నా గానీ వీళ్ళు ఆదా మిగులుతున్న నీళ్ళతో ఇంకో అర్ధ ఎకరా వేసాము. అది బరాబరి ఆడుతుంది మాకు. వేరే వాళ్ళు చూసినా నాకు చూసినా కాపు బరాబరి వచ్చింది. అందులో లాస్ట్ టైం లేదు, మంచి లాభం వచ్చింది మాకు. రసంగిన వేసి మళ్ళీ వేసాము. రసంగి పెట్టినా గానీ మరి మాకు మరీ బాగా అనిపించింది. తడిపొడిగా ఉన్నా గానీ మాకు దిగుబడి తక్కువ ఏం లేదు, బరాబరి వస్తుంది. తర్వాతకున్న తర్వాత కంటే మాకు సేమ్ బరాబరి దిగుబడి వస్తుంది. దాంతో ఇంకో 10 గుంటల భూమి ఎక్కువ పొలం పారింది, పారికం మారింది. మాకు మంచిగా ఇస్తుంది సార్. వర్షాకాలం పెట్టాము, మాకు బాగా అనిపించింది. యాసంగి మళ్ళీ పెట్టాము, మాకు ఇప్పటికైనా బాగా అనిపిస్తుంది సార్. ఈ తడి పొడి విధానంలో వరి నాటిన తర్వాత వారం లేదా 10 రోజులలో 30 సెంటీమీటర్ల ప్లాస్టిక్ పైపు తీసుకుని 6 ఇంచుల వరకు రంధ్రాలు చేసి భూమిలో పాతాలి. మిగిలిన 6 ఇంచులు రంధ్రాలు చేయకుండా ఉంచాలి. దీని ద్వారా భూమిలో తేమ శాతం ఎంతవరకు ఉంది, నీటిని పెట్టాలా వద్దా అన్న అంశాన్ని రైతులు స్వయంగా గుర్తించి నీటిని వినియోగించే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో వరి సాగు చేసిన రైతులకు శాస్త్రవేత్తలు అధికారులు సలహాలు సూచనలు అందించి సాగుకు ప్రోత్సహించారు. మెదక్ మండలంలోని పాతూరు గ్రామంలో మన ఏరువాక శాస్త్రవేత్తలు సూచనలు సలహాల మేరకు తడి పొడి పద్ధతిలో వరి సాగు అనే కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ పాతూరు గ్రామంలో 5 మంది రైతుల ద్వారా 30 మీటర్స్ లెంత్ గల ఒక పైపును ఇచ్చి దానికి 15 సెంటీమీటర్లు కింద రంధ్రాలు పెట్టి పైన మామూలుగా ఉంచేసి అది నాటు పెట్టిన తర్వాత వరి పొలంలో మధ్యలో పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే నీటిని ఆదా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ పైపుని పెట్టి తేమ శాతం వరికి ఎంతైతే తేమ అవసరమో అంతనే రెగ్యులర్ గా పెట్టాల్సిన అవసరం లేకుండా తేమ శాతాన్ని రైతు తెలుసుకొని దీనికి నీరు ఎప్పుడు అవసరమో ఆ తేమను బట్టి ఆ రైతుకు చెప్పి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఎకరం చేసే దాంట్లో మనం ఎకరంన్నర వరి సాగు చేసుకునే విధంగా 6 దండలాగా ఇచ్చుకుంటూ మనం 5 మంది రైతుల పొలాల్లో చేయడం జరిగింది. రైతులు వర్షాకాలంలో వేశారు, తర్వాత అదేవిధంగా ఈ వేసవి కాలంలో వేయడం జరిగింది. ఇటీవలి కాలంలో ఖరీఫ్లోనూ సరైన వర్షాలు పడటం లేదు, కాబట్టి ఈ విధానంలో వరి సాగు చేపట్టినట్లయితే తక్కువ నీటితో సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతోపాటు సుడిదోమ ఇతర తెగుళ్లు సోకే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని, ఫలితంగా పురుగుల మందుల కోసం చేసే వ్యయం కూడా తగ్గుతుందంటున్నారు. సో ఈ రకంగా చేయడం వలన మనకు 15% నుంచి వెళ్లి 50% వరకు నీటి ఆదా అయినట్టుగా ఈ మండలంలో ఉన్నటువంటి రైతులు తెలియజేయడం జరిగింది. సో ఈ పద్ధతిలో మనకు చీడపీడలు తక్కువగా ఉండడము, దిగుబడిలో ఎలాంటి తేడా లేకుండా 1 ఎకరానికి కావాల్సిన నీటితోటి 1.5 ఎకరాల వరకు చేయవచ్చు అనే విషయాన్ని రైతులు తెలియజేయడం జరిగింది. శాస్త్రీయ పరంగా చూసినా కూడా వరిలో మనకు నాటేసిన తర్వాత 10 రోజుల నుంచి వెళ్లి పూత దశ వరకు నీటిని తేమ మాత్రమే ఉంచి తడిపొడి విధానాలు చేసినట్టయితే ఎలాంటి దిగుబడి తగ్గే అవకాశం లేదు. దాంతోపాటు మనకు నీరు ఆదా అయి ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంలో మనం సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. దిగుబడిలో మామూలు పద్ధతిలో పెట్టినా ఎలా అయితే దిగుబడి ఉందో అంతకంటే కొన్ని చోట్ల ఎక్కువ రావడం జరిగింది, కానీ దిగుబడిలో ఏమాత్రం తేడా లేదని రైతులు తెలియజేస్తా ఉన్నారు. మెదక్ జిల్లా లోపల పాతూరు గ్రామం లోపల గత ఖరీఫ్ లో 10 మంది రైతుల పొలాల లోపల ఈ ప్రదర్శన చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వరికి ఉపయోగించేటువంటి నీరు 1600 నుంచి 2000 మిల్లీమీటర్ల వరకు అయితే ఉపయోగపడుతుందో రకాన్ని బట్టి, తర్వాత కాలాన్ని బట్టి ఆ నీటిని తగ్గించేసి ఆ తగ్గించిన నీటిని సాదా చేయబడిన నీటిని ఇంకొక అరెకరంలో పాటించే అవకాశం ఉందని ఈ మన టెక్నాలజీ తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని కూడా రైతులకు పరిచించిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖరీఫ్ లో 10 మంది రైతుల పొలాలను చేపట్టినప్పుడు రైతులు స్వయంగా చెప్పారు, సేవ్ చేసినటువంటి నీటితో ఇంకొక 10 నుంచి 20 గుంటల వరకు అదనంగా సాగు చేస్తున్నట్టు. సో దీని ప్రభావం దిగుబడి మీద ఎట్లాంటి ప్రభావం లేదు.
తడి పొడి సాగు విధానంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు మండలాల వారీగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.